హుజరాబాద్ లో గెలుపు కోసం టిఆర్ఎస్ బరి తగ్గించింది. ఇష్టారాజ్యంగ అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఎల్క తుర్తిలో టిఆర్ఎస్ కే ఓటు వేయాలంటూ ఓటర్లకు డబ్బులు పంచుతోంది. ఓటుకు 6000 పంచుతూ రాజ్ న్యూస్ మీడియాకు అడ్డంగా దొరికిపోయింది గులాబీ ముఠ. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా రాత్రి సమయంలో మందు సీసాలు తెల్లవారుజామున కవర్లలో డబ్బులు పంచుతున్నారు. మరికొద్ది గంటల్లో ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండగా ఓటమి భయంతోనే అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాత్రి సమయంలో మందు సీసాలు ఉదయం డబ్బు కవర్లతో ఓటర్లను వశపరుచుకుంటున్నారు. రైట్, మొత్తంగా బిగ్ న్యూస్ చూస్తున్న ఓటమి భయంతో అధికార పార్టీ ఓటర్లను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి మందు పంపిణీ చేస్తూ మరోవైపు డబ్బును పెద్ద ఎత్తున పంచుతోంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఆధారాలు రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బలరాం, హుజరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడుతూ దిగజారు రాజకీయాలు చేస్తుంది. పూర్తి స్థాయిలో ఇంతకాలం ప్రజాప్రతినిధులను అదే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కొనుగోలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరికొద్ది గంటల్లో ప్రచారం ముగుస్తున్నటువంటి సమయంలో ఇక్కడి నుంచి ఇక్కడ ఉండేటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అంతా కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా నిన్నటి నుంచి నిన్న రాత్రి నుంచి ప్రలోభాలకు పూర్తి స్థాయి లోపల ప్రలోభాలకు తెరలేసినటువంటి పరిస్థితి. ఓటర్ల జాబితా ఆధారంగా పూర్తి స్థాయిలో ఒక్కో ఓటర్కు 6000 చొప్పున ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 6000 ఒక కవర్ లో పెట్టి ఆ కవర్ మీద పేరు రాసి ఇంటింటికి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరు, అధికారులు అనుసరిస్తున్నటువంటి తీరు, అధికార టిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి తీరు చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం, అదేవిధంగా మద్యం డబ్బులు పంపిణీ విధానాన్ని చూస్తా ఉంటే పూర్తి స్థాయిలో అధికారం అనేటువంటిది ఏమవుతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమవుతుంది, ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది అనేటువంటి ఆందోళన ప్రజాస్వామ్య వ్యక్తులు ప్రజాస్వామ్యవాదులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి దొత్తులుగా మారి. సతీష్, ఘటనకు సంబంధించి స్థానిక బీజేపీ నాయకులు పోలీసుల దృష్టికి కావచ్చు, లేదంటే ఎన్నికల కమిషన్ దృష్టికి కావచ్చు తీసుకువెళ్లారా, వారి నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? మరోవైపు ఇలాగా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసే విధంగా మద్దాన్ని కావచ్చు, డబ్బులను కావచ్చు, ఇలా పెద్ద ఎత్తున ప్రజలకు పంపిణీ చేసే ప్రయత్నాలు చేస్తోంది, ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది, దీని మీద బీజేపీ నాయకులు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మొదటి నుంచి కూడా అధికార టిఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఎన్నికల కూడా నిబంధనలను ధిక్కరించి ప్రలోభాలకు పాల్పడుతున్నటువంటి విధానాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ తీసుకుపోతున్నారు. అదేవిధంగా చిన్నటి నుంచి కింద రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున ఆ డబ్బుల పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లి ఇటువంటి చర్యలు జరగకుండా ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలంటూ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి నెలకొని. సతీష్, అంటే గులాబీ పార్టీ ఇటువంటి ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది, నిజంగా స్థానిక ఓటర్లు ఏమంటున్నారు దీనికి సంబంధించి? పూర్తి స్థాయిలో తమకు సంబంధించి అధికార పార్టీకి కనుక చెప్పినట్టు వినకుంటే, అధికార పార్టీ ఇచ్చేటువంటి డబ్బులను తీసుకోకుంటే తమకు వచ్చేటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా పెన్షన్ కానీ దళిత బంధువు అటువంటి రాకుండా రైతు బంధువు అటువంటి రాకుండా ఉంటుందని బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి బెదిరింపులకు గురి చేస్తూ తమను ప్రలోభాలకు గురి చేస్తూ తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు పంచినా అన్ని తీసుకుంటాం, అధికార పార్టీ ఇచ్చేటువంటి పైసలన్నీ కూడా తాము పన్నుల ద్వారా చెల్లించినటువంటి అమౌంట్ ను అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో తమకు పంచుతున్నారు, తమ ఊర్లు కొనుగోలు చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మద్యం పంచినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా తీసుకోవడం ఖాయం, బీజేపీ ఓటు వేయడం ఖాయం, బీజేపీ అభ్యర్థి
సతీష్ మన దృశ్యాల్లో కూడా చూస్తూ ఉన్నాం, ఛానల్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది, కవర్లలో డబ్బులు కవర్స్ లో పెట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక కంటైనర్ నిండా డబ్బు వచ్చింది అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. దానికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున చాలా ఖండించారు. దానికి సంబంధించి ఆ కంటైనర్ ఏమైంది అంటూ కూడా ప్రశ్నించిన దాఖలాలు మనం చూసాం. ఇప్పుడు ఈ రకంగా డబ్బులు ఇలా పంచుతూ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచారం కూడా మరి కాసేపట్లో ముగిసే అవకాశం ఉంది సాయంత్రంతో. తర్వాత ఈ ప్రలోభాలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని కట్టడి చేయడానికి బీజేపీ నాయకులు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? పోలీసుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారా? ఏం చెప్తారు మీరు? అన్నట్టుగా మొత్తం మొదటి నుంచి కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి హరీష్ రావు 3 నెలలుగా ఇక్కడ మతం వేసి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకోసం అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టాను. దాంతో పాటుగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి ఇక్కడికి డబ్బుకున్నటువంటి కంటైనర్ వచ్చింది అనేటువంటి ప్రచారం జోరుగా సాగినటువంటి పరిస్థితి, అంటే దీనికి సంబంధించి కొన్ని అనాథ శరణాలయాలు, అదేవిధంగా పోలీసులు వసతి పొందినటువంటి ప్రదేశాల లోపల కూడా డబ్బులు దాచారంటూ కూడా ప్రచారం విస్తృతంగా సాగినటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించి ఓటర్ ప్రక్రియకు సంబంధించి ఒక ఉప ఎన్నికలో ఉన్నటువంటి ఆ ఓటర్ల జాబితా ఆధారంగా అధికార యంత్రాంగాన్ని వినియోగించుకొని అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు సీనియర్ సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకుని అక్కడ ఈ కవర్లను తయారు చేసేటువంటి పని, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేటువంటిది మొత్తం కూడా అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఈ విధంగా కవర్లను తయారు చేసి నేరుగా పంపిణీ చేసేటువంటి కానీ బహిరంగంగా అందుకోలేరు కాక నాకెంపిక అన్నట్టుగా అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, ప్రజాస్వామ్య విధంగా వ్యవహరించాలి, ఎన్నికల కోడుకు నియమావళికి లోబడి పనిచేయాలనేటువంటి విధానాలను మర్చిపోయి పూర్తి స్థాయి లోపల కవర్లు పట్టుకొని తిరుగుతూ పంపిణీ చేస్తున్నటువంటి తీరు చూస్తే ప్రజాస్వామ్యవాదులంతా కూడా భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితులు అన్నిటిపైన కూడా బీజేపీ నేతలు అదేవిధంగా నాయకులంతా కూడా అది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లి వీటన్నింటికి అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను బతికించాలి, ప్రజాస్వామ్య విధంగా ఎన్నికలు జరిగేలా చూడాలంటూ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి. ఇటువంటి చర్యలు కనుక ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఉంటుంది అనేటువంటి భయభ్రాంతులను కూడా ప్రజాస్వామ్యవాదులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి చర్యలన్నింటి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిపైన తగిన చర్యలు తీసుకొని అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం పైన చర్యల కోసం వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, మరికొద్ది గంటలు ఉప ఎన్నికల ప్రచారం ముగియనుండగా ఓటమి భయంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రకంగా మద్యం సీసాలను కావచ్చు, డబ్బులు కవర్లలో పెట్టి ఓటర్ల ఇళ్లకు వెళ్లి డబ్బులు పంచుతున్న దృశ్యాలు రాజ్యోస కెమెరాకు చిక్కాయ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొంచెం